స్ట్రైట్ గా పెట్టండి. ఇక ఐదు వేళ్ళు కలిపేసి పైకి కిందకి, ఇలా పైకి ఇలా కిందకి. దీనివల్ల మీకు ఎంత బలం అంటే, మీరు బట్టలు ఎంత పిండినా ఈ భాగం మీకు నొప్పి ఉండదు, ఇక అంత బలం వచ్చేస్తుంది ఇందులో. రోజు 10-15 సార్లు కనుక ఇట్లా కొట్టారంటే అంత బలం వచ్చేస్తుంది మజిల్స్కి. ఇంకొకటి, మీరు కూరగాయలు ఎక్కువ కోసినా, బకెట్లు పెట్టినా, బరువులు పెట్టినా, మెయిన్ ఈ కండరాల హెల్ప్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. చేస్తూ ఉండండి ఇట్లా. స్ట్రెయిన్ అనిపిస్తే ఆపేసేయండి, కొత్తలో నొప్పులు వస్తాయి. నెక్స్ట్ ఇంకొక రకం, ఇప్పుడు మనం ఈ మోచే జాయింట్కి, ఈ కండరానికి మంచి బలాన్ని ఇచ్చే ఎక్సర్సైజ్ చేద్దాం. ప్రయత్నం చేయండి గుప్పుడు మోసేసి చేతులు ఇట్లా. దీనివల్ల జాయింట్ దగ్గర డిస్లోకేట్ కావటం కానీ, మరి బకెట్లు పట్టినప్పుడు కొంతమందికి టెన్నిస్ ఎల్బో ఎఫెక్ట్ అవటం కానీ జరుగుతుంటాయి. మరి ముందు నుంచి ఇలాంటివి కనుక మనం చేస్తే అలాంటి ప్రాబ్లం మనకు భవిష్యత్తులో రాకుండా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలాంటివన్నీ మనం కదపకుండా శరీరాన్ని వాడుకుంటున్నాం కాబట్టి పనుల్లో రకరకాల సమస్యలను మనకి శరీరం కలిగిస్తూ ఉంటుంది. మీరు ఎంతసేపు చేయక్కర్లేదు, కానీ క్రమేపీ అలవాటు మీద ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేయాలని మేము ఎక్కువసేపు చేసి చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు మనం ఈ గూడ్ జాయింట్ని, దానికి సంబంధించిన ఈ కండరాన్ని, ఈ కండరాన్ని, ఈ వెనక ఉండే జబ్బ కండరాన్ని మంచి బలాన్ని చేకూర్చే ఎక్సర్సైజ్ ఒకటి చేయబోతున్నాం. దీన్ని బాగా చేస్తే బకెట్లు బాగా బరువు పట్టినా, ఏదన్నా పట్టుకుని వేలాడినా ఈ గూడ్ డిస్లోకేట్ కాకుండా, ఈ మజిల్ వీక్ కాకుండా మంచి బలాన్ని చేకూర్చే ఎక్సర్సైజ్ ఇది. మనం చేసేటప్పుడు ఎన్ని కండరాలు యాక్షన్లోకి వస్తున్నాయో మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. చూడండి, కొంచెం బ్యాలెన్స్ కోసం కాళ్ళను వెడల్పు పెట్టి నుంచుని ఇలా చేస్తూ ఉండండి. కొత్తవారైతే 4-5 సార్లు 5-6 సార్లు చేయండి. 5-6 సార్లకే మీకు జబ్బలు నెప్పుట్టేస్తాయి. అలవాటు మీద పెంచుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒక 1 వారం రోజులు అలవాటు అయిన తర్వాత నుంచి మీరు 15-20 సార్లు 50 సార్లు అయినా సరే ఇలా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది చేసేటప్పుడు చూడండి, ఛాతీ దగ్గర నుంచి చంక భాగం, గూడు భాగం యొక్క కండరాలు ఎంత యాక్షన్ చేస్తున్నాయో మీరు మనసు పెట్టి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. ఇలా చేసేటప్పుడు దీర్ఘ శ్వాసాలను తీసుకుంటూ ఉంటాం.